ఆ సమయమున యేసు సాతాను కలిగించే పరీక్షల్ని ఎదుర్కొనుటకు పవిత్ర ఆత్మ ద్వారా అరణ్య ప్రదేశమునకు తీసుకుని వెళ్లబడెను. అక్కడ యేసు 40 రాత్రింబగళ్ళు ఉపవాసము చేసిన తర్వాత ఆయన ఆకలిగొనెను. సాతానుడు యేసు దగ్గరకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేయుము అని చెప్పెను. అందుకు యేసు సమాధానంగా, మనుషులను బ్రతికించున్నది కేవలం ఆహారం మాత్రమే కాదు, దేవుడు పలికిన ప్రతి మాట వలన మనుషులు జీవించును అని వ్రాయబడి ఉన్నది అని చెప్పెను. ఆ తర్వాత సాతానుడు యేసును పవిత్ర పట్టణమునకు తీసుకుని వెళ్ళి అక్కడ దేవాలయము మీద ఒక ఎత్తైన స్థలంపై యేసును నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకు, ఎందుకనగా నీకు సహాయం చెయ్యమని దేవుడు తన దూతల్ని ఆజ్ఞాపించును, వారు వచ్చి నీ పాదములకు ఏ రాయి తగలకుండా నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు అని వ్రాయబడి ఉన్నది కదా అని చెప్పెను. అందుకు యేసు వానితో, నీ ప్రభువైన దేవుని పరీక్షించరాదు అని కూడా మరొక చోట వ్రాయబడి ఉంది కదా అని చెప్పెను. అంతటా సాతానుడు యేసును ఎత్తైన ఒక పర్వతం మీదకు తీసుకుని వెళ్ళి ఆయనకు ప్రపంచంలోని రాజ్యాలను వాటి వైభవాన్ని చూపించి, నీవు నా ముందు మోకరిల్లి నన్ను ఆరాధించినా వీటన్నిటినీ నీకిచ్చేదను అని చెప్పెను. అంతటా యేసు, సాతానా నా ముందు నుండి వెళ్ళిపో, ఎందుకనగా నీ ప్రభువైన దేవుణ్ణి ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి అని కూడా వ్రాయబడి ఉంది అని చెప్పెను. అప్పుడు సాతానుడు యేసును వదిలి వెళ్ళిపోయెను. ఆ తరువాత దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్యలు చేసిరి.